మ్యానుఫ్యాక్చరింగ్ లో మల్టీ కరెన్సీ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? క్లియర్ సార్. యా ఏమైనా డౌట్స్ వస్తే వీడియో చూస్తూ చేయి, అంతే వచ్చేస్తుంది. అలాగే డౌట్స్ వస్తే వీడియో చూస్తున్నాను సార్. సూపర్ సూపర్, అర్థమవుతున్నాయి కదా మొత్తం సబ్జెక్ట్ అంతా, ప్రాబ్లం లేదుగా. లేదు సార్. యా 2 మినిట్స్ నా అమ్మాయి వస్తుందని చూద్దాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా లేదా చూడు ఒకసారి. క్లియరా? అందరు అటెండర్స్ కనబడుతుందా? సార్ కనబడుతుంది సార్. యా సో మనకి వ్యాట్ గురించి ఒక ప్రాబ్లం చెప్తున్నాను. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు వ్యాట్. సో ప్రజెంట్ ఇప్పుడు మన ఇండియాలో లేదు, బిఫోర్ ఎలా ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మన ఇండియాలో బిఫోర్ మనకి 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ని రిలీజ్ చేశారు. అప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో కొని మన రాష్ట్రంలోనే అమ్మితే ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ అనేది ట్యాక్స్ పడేది. ఒకవేళ ఏరే రాష్ట్రం నుంచి కొని ఏరే రాష్ట్రానికి అమ్మితే సిఎస్టి ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటెల్ కంప్యూటర్ ఇక్కడ ఏపీలో 5% ఉంటే కర్ణాటకలో 7%, తమిళనాడులో 10% అలా ఉండేది, సేమ్ పర్సంటేజ్ ఉండేది కాదు. సో అలాంటి ఉండడం వల్ల మనం రిటర్న్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అవన్నీ తీసేసి జిఎస్టీని తీసుకొచ్చారు. ఇదే కంప్యూటర్ ఏపీలో 5% ఉంటుంది, తమిళనాడులో 5% ఉంటుంది, కర్ణాటకలో 5 ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో 5 ఉంటుంది, మహారాష్ట్రలో 5% ఉంటుంది, ఎక్కడున్నా 5% ఉంటుంది. ఏ ఐటెం ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలని జిఎస్టీని తీసుకొచ్చారు, మెయిన్ కాన్సెప్ట్. బట్ వ్యాట్లో ఉన్నప్పుడు అలా లేదు, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి, ఏ దానికి అది లగ్జరీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా సపరేట్ సపరేట్గా ఏ దానికి పడితే అది ఉండేది. అవన్నీ మిక్స్ చేసి 3 ట్యాక్స్లు తీసుకొచ్చారు జిఎస్టీలో మనకి. ఓకే, బట్ ఈ వ్యాట్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం మెయింటైన్ చేసేవాళ్ళం, ఓకే ఒక ప్రాబ్లమ్ ఇచ్చున్నాను, ఇది ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. వ్యాట్ ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది మనము లెడ్జర్స్లోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత పర్సంటేజ్ అనేది ఐటమ్స్లో ఇస్తాం, బట్ ఆడిటర్లో మాత్రం లెడ్జర్లోనే ఇచ్చుకుంటారు. ఓకే, ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరులో పర్చేజ్ చేశారు, అప్పుడు ఇన్పుట్ వ్యాట్ పడుతుంది. కడపలో సేల్ చేస్తారు, అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. వ్యాట్ ఫార్ములా ఏంటి? అవుట్పుట్ మైనస్ ఇన్పుట్, రాగా మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ పే చేసేవాళ్ళం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు నువ్వు పర్చేజ్ చేసావు, 5 లక్షలు సేల్ చేసావు, 5 లక్షలు మైనస్ 1 లక్ష, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మన ప్రాఫిట్. రిమైనింగ్ 1 లక్ష అనేది మనం గవర్నమెంట్కి వ్యాట్ రూపంలో పే చేయాలి. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. హలో నాగరాజ్, స్క్రీన్ కనబడుతుందా? హలో. సార్ కనబడుతుంది. యా కన్ఫర్మ్ చేయు సార్. ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్ర ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఇంకా ఎంట్రీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇవ్వు. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టు, బిల్ వైజ్ నో పెట్టేసి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టు. తర్వాత జిఎస్టీ అవసరం లేదు, దాని కింద చూడు ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టు.
అప్పుడు మనకు వ్యాట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా టిన్ నెంబర్ ఇచ్చేది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇప్పుడు జిఎస్టీ నెంబర్ ఎలాగో అప్పుడు టిన్ నెంబర్ ఉండేది, ఓకేనా? ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళం మనం వ్యాట్ ఆప్షన్ వేసేసి. తర్వాత క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ని క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏంది, క్యాపిటల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. తర్వాత నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఉంది. సో పర్చేజ్ 5%, పర్చేజ్ 12%, పర్చేజ్ 12.5% అలా ఇచ్చేవాళ్ళం. ఐదు ట్యాక్స్లు ఉంటే 5 ట్యాక్స్లు ఇచ్చేవాళ్ళం వ్యాట్లో ఉన్నప్పుడు సపరేట్ సపరేట్గా. అది ఇప్పుడు చూద్దాం. పర్చేజ్ 5%, పర్చేజ్ అకౌంట్స్ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే F11లో బ్యాట్ డీటెయిల్స్ వేసి పెడతావో ఆ ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి. దీన్ని ఎస్ చేయాలి. ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ కూడా సప్లయర్స్కి అదే విధంగా మనకి కస్టమర్స్కి ఇద్దరికి కూడా టిన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళది కూడా ఇక్కడ ఇవ్వాల్సి వచ్చేది రియల్ టైంలో. ప్రజెంట్ ఇండియాలో లేదు, బట్ జస్ట్ తెలుసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ సేల్స్ 5%. తర్వాత కోమలి మర్చెంట్స్, అండ్రి డెప్టార్స్, తర్వాత బాలు ట్రేడర్స్, కాదర్ ట్రేడర్స్, సండ్రి క్రియేటర్స్, కాదర్ ట్రేడర్స్, సండ్రి డెబ్టర్స్. ఈ విధంగా ఎంటర్ చేసుకుంటాం లెడ్జర్స్ అన్ని. తర్వాత యూనిట్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి మనకి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్వాయిస్ స్టాక్ ఐటమ్ ఇంటెల్ కంప్యూటర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నంబర్స్ సేవ్ చేసి. తర్వాత అథలాన్ కంప్యూటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్, నంబర్స్. తర్వాత శాంసంగ్ హార్డ్ డిస్క్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, నంబర్స్. తర్వాత ఎల్జీ మానిటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇలా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇచ్చేద్దాం, ఎస్కేప్. సో లెడ్జర్స్లో 2 క్రియేషన్ చేయలేదు, ఇన్పుట్ బ్యాట్, అవుట్పుట్ బ్యాట్ అని. అవి కూడా క్రియేట్ చేద్దాం. ఇన్పుట్ బ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ టాక్సెస్. సార్ నాకు స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. నీకు ఓకే నా నాగరాజ్, కనబడుతుందా? ఒకసారి రిఫ్రెష్ అవ్వండి కళావతి గారు, ఒకసారి రిఫ్రెష్ అవ్వండి. ఓకే, బ్యాక్ వచ్చి మళ్ళీ వినవ్వండి. గుడ్ బ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ టాక్సెస్ బ్యాట్. మన లెడ్జర్స్ ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. వాచెస్లోకి వెళ్దాం,
సో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ లో తీసుకోవాలి. క్యాపిటల్ నైస్ వస్తుంది. ఫైవ్ లాక్స్ ఇవ్వాలి క్యాష్ సేవ్. తర్వాత పర్చేస్. సో చూడండి, మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి దాని మోడ్ను మార్చాలి, ఇన్వాయిస్ మోడ్లోకి తీసుకురావాలి. సో ఇక్కడ వచ్చేసి పర్సన్ ఎవరు, మనకి కావ్య ట్రేడర్స్ పర్చేస్ 5%. ఇంటెల్ కంప్యూటర్ ఎన్ని పర్చేజ్ చేసాం, 20-25,000 పర్చేజ్ చేసాం. తర్వాత అదలా 15-23,000, టోటల్గా 8,45,000కి పర్చేజ్ చేసాం. దాని కింద ఇన్పుట్ బ్యాట్ ఇవ్వాలి, దానికి గాను 42,250 రూపీస్ మనకు బ్యాట్ అనేది పడింది. ఓకే, టోటల్గా 8,87,250 రూపీస్ అయింది. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం పర్సనల్. ఇక్కడ కోమలి మర్చెంట్స్ ఇంటెల్ కంప్యూటర్ 18,30,000. కంప్యూటర్స్ 13-26,000. దాని కింద అవుట్పుట్ బ్యాట్ ఇవ్వాలి. ఇలా 8,78,000 మనం సేల్ చేసాము, దానికి గాను ట్యాక్స్ 43,900 పడింది. టోటల్ కలిపితే 9,21,900 రూపీస్ అయింది సేవ్ చేయాలి. తర్వాత పర్చేస్, పర్చేస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. బాలు ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేశాం. సామ్సంగ్ హార్డ్ డిస్క్ 32,500. ఎల్జీ మానిటర్స్ 25,3,500. 1,62,500కి పర్చేజ్ చేసాము, అందుకు ఇన్పుట్ బ్యాట్ 5%, 8,125 రూపీస్ పడింది. టోటల్ 1,70,000 మనం పర్చేజ్ చేసాము. తర్వాత సేల్స్, కాదర్కి సేల్ చేసాం. సామ్సంగ్ హార్డ్ డిస్క్ 22,800. సో తర్వాత నెక్స్ట్ ఎల్జీ మానిటర్స్ 25,3,900. 1,50,000 మనము సేల్ చేసాము, 7,675 రూపీస్ మనకి సేల్స్ అయింది. ఈ విధంగా వ్యాట్లో ఉన్నప్పుడు మనం ఎంటర్ చేసుకునే వాళ్ళం. ఓకే, సో ఇప్పుడు ప్రాఫిట్ అని ఎలా చూద్దాం. F1 నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందా, 1,45,000 వచ్చింది. యా, మనం చేసింటన్నీ చూసుకోవాలంటే డే బుక్లో ఉంటాయి అన్నీ కూడా. స్టాక్ సమ్మరీ, స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి F2R కాన్ఫిగరేషన్, సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్ చేసుకోవాలి. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇలా చూపిస్తుంది. సో వీటి యొక్క రిపోర్ట్స్ మనకి ముందు చూపించేటివి, ఇప్పుడు చూపించడం లేదు. దీంట్లో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపించేది. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఇక్కడ చూపించేది. మైగ్రేషన్ అయిపోయింది కాబట్టి టాలీ ఆర్ఎఫ్ నుంచి ప్రైమ్కి ఇక్కడ సోల్వ్ చేయలేదు, లేకపోతే ఇక్కడ చూపించేది మనకి జిఎస్టీలో చూపించినట్టుగా. ఓకే, ఈరోజుతో మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ అన్నీ, క్యాజువల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఈరోజు మనం జిఎస్టీ సంబంధించిన డెఫినేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? ఇప్పుడు వరకు తెలియని క్లాసెస్లో, ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ కానీ నార్మల్ ప్రాబ్లమ్స్ జిఎస్టీలో ఎంత కాకుండా. సార్ ఒక వీడియో పెట్టిండు కదా సార్, గ్రూప్ క్రియేషన్. కాలేజ్ అకౌంటింగా? ఎస్ సార్. వీడియో లింక్ చేస్తాను. ఓకే, గ్రూప్లో వీడియో లింక్ చేస్తాను.